Hello friends, TEKPEDIA channel ki swagatham. Ee roju video lo manam kevalam 90 nunchi 100 rupayalu maatrame spend chesi oka .com domain name 1 year validity tho ela konukochu telusukopothunnam. Ee video lo steps anni kuda meer jagratha ga follow ayinatayite meer kuda success pondochu. Meelo evarana website create cheddam anukunna ledha mee friends and family lo evarana website create cheddam anukunna vallandarki kuda ee video baaga help avutundi. Anduvalla andarki ee video cheyalante tappakunda share cheyandi. Video nachinatayite like cheyandi. Mana channel lo updates anni miss avakunda undalante channel ki subscribe avandi. ఇక వీడియోస్ అన్ని డిస్లైక్ చేస్తున్న వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ప్రాబ్లం ఏంటో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ లోకి వెళ్తే మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా godaddy.com వెబ్సైట్ ఓపెన్ అయి కనిపిస్తుంది. in.godaddy.com లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఆ లింక్ పై క్లిక్ చేసి కూడా వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. ఒకసారి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత టాప్ లో మీకు ఫైండ్ యువర్ పర్ఫెక్ట్ డొమైన్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు మీకు కావాల్సిన వెబ్సైట్ నేమ్ ఎంటర్ చేయాలి. చూసారు కదా నేను ఒక వెబ్సైట్ నేమ్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ డొమైన్ నేమ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే ఆ పేరుతో డొమైన్ నేమ్ అవైలబుల్ గా ఉందో లేదో మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ అవైలబుల్ గా ఉంది అని చూపిస్తుంది కాబట్టి నేను యాడ్ టు కార్ట్ పై క్లిక్ చేస్తున్నాను. యాడ్ టు కార్ట్ పై క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు కార్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కొన్ని సెకండ్స్ లోనే నెక్స్ట్ పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. మీరు ఇక్కడ సెలెక్ట్ ప్లాన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు నో థ్యాంక్స్ అని సెలెక్ట్ చేయండి. ఇవన్నీ కూడా మీరు ప్రొటెక్షన్స్ అవి సెలెక్ట్ చేస్తే కొంచెం ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది. మన నేమ్ చాలా తక్కువ ప్రైస్ కే కొందాం అనుకుంటున్నాం కాబట్టి నేను నో థ్యాంక్స్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఆప్షన్ నో థ్యాంక్స్ సెలెక్ట్ చేశాను. ఆ నెక్స్ట్ ఆప్షన్ కూడా నో థ్యాంక్స్. ఆ తర్వాత కంటిన్యూ విత్ దీస్ ఆప్షన్స్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, అలాగే సైన్ ఇన్ అని కూడా ఉంటుంది. మీరు తప్పనిసరిగా కొత్త అకౌంటే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, అలా అయితే నీ ప్రాసెస్ పనిచేస్తుంది. కానీ దానికన్నా ముందు ఇక్కడ మీరు 1 ఇయర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద చూస్తున్నారు కదా ప్రోమో కోడ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి CJC99R అని క్లిక్ చేసి అప్లై చేయండి. అప్లై చేస్తే మనకి ఈ విధంగా ప్రైస్ 404 డ్రాప్ అవుతుంది అనమాట. కానీ నేను ఇంతకు ముందు నేను కేవలం 90 నుంచి 100 అని చెప్పాను కదా, దానికోసం ఏం చేయాలో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, 404 రూపీస్ చూపిస్తుంది. నేను కొంచెం కిందకి వెళ్తున్నాను. ఇక్కడ INR అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి USD సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి మనం పైకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా $1.31 అని మాత్రమే చూపిస్తుంది. డాలర్ ప్రైస్ బట్టి ఇది ఎంతో మనం చెక్ చేద్దాం. $1.31 అని చూపిస్తుంది కదా, 1.31 × 68 వేసుకుందాం, మనకి 89 రూపీస్కే ఒక డొమైన్ నేమ్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే క్రియేట్ అకౌంట్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ కూడా చేయవలసి ఉంటుంది. పేమెంట్ మీరు కేవలం క్రెడిట్ కార్డ్తో మాత్రమే చేయాలి, డెబిట్ కార్డ్తో చేస్తే కుదరదు. నా దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోవడం వల్ల డెబిట్ కార్డ్ పనిచేస్తుందేమని కూడా ట్రై చేశాను. డెబిట్ కార్డ్తో ట్రై చేసినా కానీ ఎలాంటి ఉపయోగం లేదు. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్తో ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. ఆ విధంగా చేసినట్టయితే మీకు 90 రూపాయలకే ఒక డొమైన్ నేమ్ వచ్చేస్తుంది అనమాట. మీరు ఒక 2-3 నెలల తర్వాత వెబ్సైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఈ ప్రాసెస్ ఉపయోగించి ఇప్పుడే డొమైన్ నేమ్ కొనుక్కొని ఉంచుకోవడం మంచిది. ఈ ప్రాసెస్ ఇంకా ఎన్నాళ్ళు పనిచేస్తుందో, ఈ ప్రోమో కోడ్ ఎన్నాళ్ళు పనిచేస్తుందో నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. ఇంతకుముందు చెప్పినట్టు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.